హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో దోశ బ్యాటర్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకు దోశ పర్ఫెక్ట్ వస్తుందో చూపించబోతున్నానండి. దానికోసం ఒక కప్పు సాయి మినపగుళ్ళు తీసుకున్నాను, నెక్స్ట్ రెండు కప్పులు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యము సాయి మినపగుళ్ళు వాటర్ పోసుకుని ఒక 6 to 8 hours పాటు బాగా నానపెట్టుకోవాలండి. మినిమం 6 గంటలైనా బాగా నాననివ్వాలి. అదేవిధంగా 1/2 కప్పు సగ్గు బియ్యము, 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. వీటిని కూడా బాగా నానపెట్టుకోవాలి. సో ఇలా మనం ఈ సగ్గు బియ్యంని మినపగుళ్ళని 6 నుంచి 8 గంటల పాటు బాగా నాననిచ్చిన తర్వాత బాగా వాష్ చేసుకుని వీటిలో ముందుగా నానపెట్టుకున్న సగ్గు బియ్యం మెంతులను కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బియ్యం, సగ్గు బియ్యం, మెంతులు, సాయి మినపగుళ్ళు అన్నిటినీ మిక్స్ చేసుకుని కొంచెం మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా దోశ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకుని ఒక నైట్ అంతా మనం బాగా నాననివ్వాలండి. ఇలా ఓవర్ నైట్ నానిన పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకుని కొంచెం పిండిని దోశలు వేసుకోవడానికి తీసుకుని మిగిలిన పిండి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో నేను ఈ పిండిలో తగినంత సాల్ట్, 1 స్పూన్ షుగర్ వేసి కొద్దిగా వాటర్ వేసి దోశ పిండి బ్యాటర్ వచ్చే వరకు ఆ కన్సిస్టెన్సీలో నేను బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మనం షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తాయండి దోశలు. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఈ పిండిని ఒక సైడ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద అట్ల ప్యాన్ పెట్టుకుని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇలా పిండిని ఒక గరిటెతో పోసుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి కావాల్సినంత పలచగా స్ప్రెడ్ చేసుకుని దానిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలండి. అలా మీడియం టు హై ఫ్లేమ్లో బాగా కాల్చుకుంటే మనకి దోశలు క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయండి. చూసారు కదా మంచి కలర్లో వచ్చింది దోశ. ఇలా మనం దోశ పిండిని పర్ఫెక్ట్గా ఆ కొలతలతో మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి దోశలు అనేవి బాగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.